वेलकम टू जेपी न्यूज़। नेल्लूरु जिल्ला वेंकटगिरी महात्मा गांधी स्मारक ग्रंथालय नंदु एर्पाटुचेसिन जिल्ला मिनी ग्रंथालयाल निर्वाहकुल गौरव वेतनं पेंपु कार्यक्रमंलो जिल्ला ग्रंथालयाल चेयरपर्सन श्रीमती दोंतु शारदा पाल्गोन्नारु। ई सदर्भंगा आमे मात्लाडुतू ग्रंथालय निर्वाहकुलु तीसुकुंटुन्न गौरव वेतनं 1000 रूपायलनु 3000 वरकु पेंचारनी, अदे विधंगा पत्रिकल मोत्तं 500 रूपायल नुंचि 1000 रूपायलकु पेंचुतू प्रभुत्वं निर्णयं तीसुकुंदन्नारु। ई निर्णयं द्वारा जिल्लालो 60 मंदिकि लब्धि चेकूरुतुंदन्नारु। जिल्ला ग्रंथालयाल अभिवृद्धिकि अन्नि विधाल कृषि चेस्तामन्नारु। जिल्लालो जलदंकि, कोल्लूरु, कोवूरु, नेल्लूरु पट्टणंलोनि नवाब्पेटलो नूतन भवनालु एर्पाटु चेस्तुन्नामनि तेलियजेशारु। वेंकटगिरि पट्टणंलो उन्न ग्रंथालयान्नि कौन्सिल समावेशंलो चर्चिंचि मुनिसिपालिटी परिधि नुंचि ग्रंथालय परिधिलोकि तीसुकोच्चि प्रत्येक अभिवृद्धि कार्यक्रमालु चेसे विधंगा चर्यलु तीसुकुंटामन्नारु। ई सदर्भंगा वेंकटगिरि ग्रंथालय निर्वाहकुलकु गौरव वेतन पेंपु आर्डर్ కాపీలను అందజేశారు। ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కలిమిలి రామప్రసాద్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఢిల్లీ బాబు, మున్సిపల్ కౌన్సిలర్ లైన ధనియాల రాధ, వహిద, ఎంఏ నారాయణ, శంకరయ్య, కృష్ణమూర్తి, గ్రంథాలయ నిర్వాహకులు తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు। చైర్పర్సన్ మహిళల్ని నియమించడం జరిగింది। దానికి నిజంగా
బీసీ మైనారిటీ ఎస్సీ ఎస్సీ వాళ్ళని ఆదరించే సీఎం మరొక లేరని ఘంటాపథంగా చెప్పొచ్చు. ప్రతి రాంగ్లోనూ మహిళల్ని ముందుకు తీసుకొస్తున్నారు. ఈరోజు మన గ్రంథాలయ సంస్థలో కార్యక్రమం ఇప్పటి వరకు మీకు తెలియజేయడం జరిగింది. మినీ గ్రంథాలయాలు డిపాజిట్ సెంటర్స్ అని చిన్న చిన్న గ్రంథాలయాల్లో ఉంటాయి. వాటిని మనూరులో మూడు ఉన్నాయి. జిల్లా మొత్తం మీద 60 గ్రంథాలయాలు ఉన్నాయి. వాటికి గౌరవ వేతనం, వాటిని నిర్వహించే వారికి గౌరవ వేతనం 1000 రూపాయలు ఇస్తున్నారు. దాన్ని 3000 చేస్తూ మన సీఎం గారి ఆదేశాల మేరకు ఈరోజు సంతకం పెట్టడం లేదు. అలాగే పత్రికలకి 500 ఇస్తూ ఉన్నారు. వాళ్ళు పత్రికల నిర్వహణకి దాన్ని కూడా 1000 రూపాయలు చేస్తూ ఈరోజు వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఇంతకుముందు పెద్దలందరూ చెప్పినట్టు గ్రంథాలయాలు అనేవి దేవాలయాలు. మన ఊళ్ళో కూడా, మన ఊళ్ళోనే కాదు జిల్లా మొత్తం మీద కూడా పిల్లలు అనేవాళ్ళు ఇప్పుడు అన్నీ ఆన్లైన్ చదువులైపోయి పాపం ఎక్కువ ఫోన్లలోనే చదువుతున్నారు. దానికి తోడి కరోనా వచ్చాక ఎక్కువ ఆన్లైన్ అయిపోయింది. అందుకనే మన సీఎం గారు డిజిటల్ లైబ్రరీస్ కూడా ప్రారంభిస్తున్నారు. ఒక 3 రోజుల క్రితమే డిజిటల్ లైబ్రరీస్ త్వరగా ప్రారంభించాలని చెప్పడం కూడా జరిగింది. వాటిని కూడా మన లైబ్రరీస్తో అనుసంధానం చేయవలసిందిగా మీరు కూడా సీఎం గారిని మొన్న స్టేట్ మీటింగ్లో కోరడం జరిగింది. ఈ పిల్లలు బుక్స్ చదువుకునేదానికి గ్రంథాలయాలకి వచ్చే విధంగా ఇప్పటి నుంచే ఒక దాదాపు 1 ఇయర్ ముందు నుంచి కూడా ఈ గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలన్నీ కూడా డిజిటలైజేషన్ ప్రారంభమైంది. అది చదువుతూనే ఉంది. ఎవరి దగ్గరైనా ఏ ఆస్తిని దోచుకోలేరంటే విద్యని. కాబట్టి ఇక్కడ ఉండే చదువుకొని ప్రజలు పిల్లలు తెచ్చుకునే విజ్ఞానాన్ని ఎవరు తీసుకెళ్ళలేరు సరస్వతి నిలయాలు. కానీ నాకు ఫస్ట్ నుంచి ఇష్టమైన ఈ సరస్వతీ దేవి నిలయానికి నన్ను చేసినందుకు నిజంగా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందులో ఇప్పుడే చెప్పడం జరిగింది, మొదటి మహిళ అని. నా పైన పెట్టిన బాధ్యతని సీఎం గారు సక్రమంగా నిర్వర్తిస్తానని అందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన ఊళ్ళో కూడా మన డిఈ బాబన్న గారు చెప్పారు దీన్ని ఇంకా బాగా ఇంప్రూవ్ చేయాలని. అదేవిధంగా ఈ స్థలం మొత్తం కూడా కౌన్సిల్ రెజల్యూషన్ ద్వారా మాకు గ్రంథాలయ సంస్థ చేయవలసిందిగా కూడా విన్నపాలు రెడీ చేసి కౌన్సిల్కి సమర్పిస్తాము. అలాగే మన వెంకటగిరిలో 3 ఉన్నాయి చిన్న స్మాల్ లైబ్రరీస్, వాటి నేమ్ డిపాజిట్ సెంటర్స్ అంటారు. ఆ మూడింటికి కూడా ఇప్పుడు ఈ 1000 రూపాయల నుంచి 3000 చేయడం జరుగుతుంది. మిగతావన్నీ కూడా సక్రమంగా నిర్వహించేటట్టు, పిల్లలు దీనికి వచ్చి చదువుకునేటట్టు, పిల్లలకి ఈ బుక్ డిపాజిట్లో ఉండే బుక్స్ అన్నీ చదువుకునే విధంగా కూడా ఒక ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి లైబ్రరీలో కూడా. మేము స్టేట్ మీటింగ్లో వెళ్తే చెప్పారు మెయిన్ మెయిన్ కాలేజెస్ పిల్లలతో ఆ ప్రదేశంలో ఉంటే విజ్ఞానవంతులు లెక్చరర్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ అలాగే అన్ని రంగాల్లో నిష్ణాతులైన వాళ్ళని పిలిచి ఒక మీటింగ్ లా పెట్టి ఈ బుక్స్ అన్నీ మా లైబ్రరీలో ఉన్నాయి మీరందరూ వచ్చి చదువుకోవచ్చు అని పిల్లలకి జ్ఞానం తెలియజేయడం, అప్పుడప్పుడు సెమినార్లు కండక్ట్ చేయడం, అలాగే ఎస్ఏ రైటింగ్స్ పెట్టడం ద్వారా పిల్లలకి ఏంటంటే ఆ సబ్జెక్ట్ తెలుస్తుంది, అలాగే వాళ్ళకి ఇంపార్టెంట్ అయిన బుక్స్ కూడా మన లైబ్రరీలో ఉన్నాయని తెలుస్తుంది. ఇలా మామూలుగా ఎవరి సండే కూడా బుక్ రీడింగ్ పిల్లలకి ఉండాలని కొన్ని చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అవన్నీ కరెక్ట్గా జరిగేటట్టు చూసి మన లైబ్రరీస్ ఇంప్రూవ్ అయ్యేటట్టు నా శాయశక్తిగా కృషి చేస్తాను. జిల్లాలో చాలా దగ్గరలో సిబ్బంది కొరత ఉంది, అలాగే కొన్ని దగ్గరలో బిల్డింగ్ కొరత కూడా ఉంది. ఇంకా మెయిన్ పాయింట్ గ్రంథాలయాలు ఆర్థికంగా వెనుకబడున్నాయి. దాదాపు 25 కోట్ల రూపాయల సెస్ గ్రంథాలయ సంస్థకి రావాల్సి ఉంది. మెయిన్ ఏంటంటే మనం మున్సిపాలిటీలో కానీ కార్పొరేషన్లో కానీ మనం కట్టే ప్రాపర్టీ ట్యాక్స్లో ఇంక్లూడింగ్ గ్రంథాలయంసెస్ ఉంటుంది. దానిని ఇంతకుముందు డైరెక్ట్ గ్రంథాలయానికి పడేట్లు చేస్తుండేవాళ్ళు, ఇప్పుడు దాన్ని గ్రంథాలయాలకి ఇవ్వకుండా ఉంది. దాన్ని తిరిగి వసూలు చేసుకునేదానికి మేము ప్రయత్నించాలి. ముఖ్యంగా అందరి 13 జిల్లాల చైర్పర్సన్స్తో మాట్లాడి స్టేట్ చైర్మన్కి మేము ఒక విన్నపం పెట్టడం జరిగింది. ఇప్పటి నుంచి గ్రంథాలయాలకి రావాల్సిన సెస్ డైరెక్ట్గా గ్రంథాలయ అకౌంట్స్లో పడే విధంగా గవర్నమెంట్ని చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడం జరిగింది.
దానివల్ల ఏంటంటే అంటే పాత పార్టీలు నిదానంగా వసూలు చేయడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఎవ్రీ ఇయర్ కడతానే ఉంటారు ప్రాపర్టీ ట్యాక్స్. ఆ ట్యాక్స్లో ఉండేది మనకు వచ్చే విధంగా ఏర్పాటు చేస్తే అభివృద్ధి కార్యక్రమాల్లో ఆర్థికంగా కొంచెం గ్రంథాలయాలు స్ట్రెంగ్త్ అయ్యేదానికి వీలుంటుంది. ఎందుకంటే ఇంత పెద్ద బాడీ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేశాక అది కూడా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే బాగుంటుందని మన సీఎం గారికి కూడా ఒక విన్నపం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మన వెంకటగిరి ప్రజలకి పిల్లలకి అందరికీ కూడా మీరు గ్రంథాలయం రావడం అలవాటు చేసుకోండి. త్వరలో గ్రంథాలయంతో 3 కోట్ల రూపాయలకి అడ్మినిస్ట్రేషన్ ఈ 1 కోటి రూపాయల్లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి పిల్లలు ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి ఎగ్జామ్స్కి పోతుంటారో మీరందరూ కూడా జిల్లా మొత్తం మీద ఈ గ్రంథాలయంలో ఈ బుక్స్ని ఈ మెటీరియల్ని మీరు ఫ్రీగా చదువుకొని ఎగ్జామ్స్లో పాస్ అయ్యి మీరు ఉద్యోగాలు తెచ్చుకునేదానికి అవకాశం ఉంటుంది. దానికని ఫస్ట్ బుక్ ప్రయారిటీగా బుక్స్ని కొనడం జరుగుతుంది. అలాగే 60 లైబ్రరీస్లో కంప్యూటర్స్ని కూడా కొనడం జరుగుతుంది. మళ్ళా కంప్యూటరైజేషన్ కూడా చేయడం జరుగుతుంది. మళ్ళా బిల్డింగ్స్ కూడా ఒక 5 బిల్డింగ్స్ ఆన్ ప్రపోజల్ కొద్దిగా స్టార్ట్ అయ్యి ఉన్నాయి. అవి కూడా కంప్లీట్ చేసేదానికి త్వరగా పూర్తి చేసేదానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ 3 కోట్ల రూపాయల పనులు అయితే మాత్రం మార్చి లోపల కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే బడ్జెట్ కంప్లీట్ అవుతుంది, తక్కువ టైం ఉంది. మా సెక్రటరీ గారు కూడా దాన్ని ఫస్ట్ కంప్లీట్ చేయాలని మంచి పట్టుదలతో ఉన్నారు. మొత్తం జిల్లా మొత్తం స్టాఫ్ అందరికీ కూడా నేను వినవించుకుంటున్నాను ఆ వర్క్ కంప్లీట్ చేసేదానికి సహకరించాలని. బిల్డింగ్స్ వచ్చి నెల్లూరు టౌన్లో 25 లాక్స్కి ఆన్గోయింగ్ వర్క్ ఉంది. జలదంకి లైబ్రరీ, ఉదయగిరి లైబ్రరీ, కోవూర్లో 35 లాక్స్కి బిల్డింగ్ ఉంది. ఇవన్నీ కూడా త్వరగా చేసేదానికి ప్రయత్నిస్తాము. ఈ 3 కోట్లకైతే మన గ్రంథాలయంలో ఇప్పటికే నిధులు ఉన్నాయి కాబట్టి ఆ వర్క్ మనకు పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. అదైతే త్వరగా అయిపోద్ది. ఈ ప్రాసెస్కి మాత్రం 1 ఇయర్ పైన పడుతుంది. ఈ పనులన్నీ చేసి మన సీఎం గారు మా పైన ఏ బాధ్యత అయితే ఉంచడం జరిగిందో ఆ బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తానని మన వెంకటగిరి వాళ్ళ ఆదరాభిమానాల్ని నేను ఎప్పుడూ గుర్తుంచుకొని మీ పేరుని నిలబెడతానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి చేసిన మా ఢిల్లీ బాబన్న గారికి, ప్రసాదన్నకి, మా కౌన్సిలర్ సభ్యులకి హృదయపూర్వక ధన్యవాదాలు. మీడియా మిత్రులు.